బంజారా ముందు బిడ్డ లంబాడీ సేన రామనాయుడిని మాట్లాడుకోవచ్చున్నాం. అందరూ 2 నిమిషాలు తగ్గించుకోవాలి, ఎందుకంటే టైం లేదు. పాపం అందరూ తూగవుతుంది. ఈరోజు మహేశ్వరం నియోజకవర్గ ముఖ్య కార్యకర్తల సమావేశానికి అధ్యక్షత వహిస్తున్న పాండురాయ గారికి, అలాగే ఈ యొక్క సమావేశానికి ముఖ్య అతిథిగా చేసిన దేవ భాస్కరన్న గారికి, అలాగే వారి యొక్క సతీమణి సురేఖ గారికి, అలాగే వేదిక మీద కూర్చున్న పెద్దలకి, ప్రజాప్రతినిధులకి, మాజీ ప్రజాప్రతినిధులందరికీ, వారితో పాటు పత్రికా మిత్రులకి, అలాగే వేదిక కింద కూర్చున్న మా మిత్రులందరికీ, మా లంబాడి సోదరి సోదరులందరికీ నమస్కారాలు తెలియజేస్తుంటూ సరి రామ్ రామ్. అసలు ఏ సమాన ఈ సమావేశం ఒక ముఖ్య ఉద్దేశం మీకు అందరికి తెలిసిన విషయమే. మహేశ్వరం బరువు బలైన ఆశలోకి మన దేవ భాస్కర్ గారు 2018 అని అనుకుంటున్నారు. నెక్స్ట్ మంత్ కానీ నవంబర్ డిసెంబర్ ఎలక్షన్ వస్తే కూడా ఈ ఎలక్షన్లో ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు. దానికి మీరందరూ మద్దతు తెలపడానికి ఇక్కడ అందరూ విచ్చేసినందుకు మీరందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఈరోజు నియామకాలు మా పత్రికా మిత్రులందరూ ఒకసారి దీన్ని రాయాలి, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందని ఎక్కడంటే అక్కడ కుక్కల్లాగా పడుతూ ఉన్నారు. ఏం చేసిందని చెప్తా కాంగ్రెస్ పార్టీ, టీఆర్ఎస్ పార్టీ ఏం చేయాలని కూడా చెప్తాను. కాబట్టి నీళ్లు నిధులు నియామకాలు ఈ 3 అంశాల్లో ఇవాళ మనం తెలంగాణ సాధించుకున్నాం. దాదాపుగా 1200 మంది బలిదానం చేస్తే కానీ తెలంగాణ రాలేదు. 1200 మంది బలిదానం చేసుకుంటే తెలంగాణ ప్రజల యొక్క ఆవేదన, తెలంగాణ ప్రజల యొక్క బాధలు వీరు ఆంధ్ర పాదంలో అభివృద్ధికి నోచుకోలేదు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీ గారు ఇక్కడ తెలంగాణ ప్రజల యొక్క బాధను గుర్తించి తెలంగాణ ఇవ్వడం జరిగింది. మిత్రులారా, ఈ విషయం టీఆర్ఎస్ నాయకులు తెలుసుకోవాలి. అలాగే టీఆర్ఎస్ వాళ్ళు అంటారు కాంగ్రెస్ 60 ఏళ్ళు ఏం చేసింది తెలంగాణలో కానీ ఉమ్మడి రాష్ట్రంలో కానీ రాజ్యాంగం తెచ్చింది ఎవరు? కాంగ్రెస్. ఇంద్రమ్మ ఇల్లు ఇచ్చింది ఎవరు? కాంగ్రెస్. వాళ్ళందరి సోదరులకు రిజర్వేషన్ ఇచ్చింది ఎవరు? మీరు చెప్పాలి మిత్రులారా, మనకు రిజర్వేషన్ ఇచ్చింది ఎవరు? కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. ఎలా రిజర్వేషన్ ఇవ్వడం వల్లనే మన లంబాడి కమ్యూనిటీ వాళ్ళు ఇలా ఉద్యమాలు చేస్తున్నారు. రాజకీయంగా సర్పంచులు, ఎంపీడీసులు, బడిపీడీసులు, ఎమ్మెల్యేలు, మినిస్టర్లు అడుగుతూ అంటే అది కేవలం కాంగ్రెస్ పార్టీ పుణ్యం వల్ల అని చెప్పేసి నేను సభాముఖంగా మీకు తెలియజేసుకుంటా. మిత్రులారా, ఇంకా చాలా చెప్పారు టీఆర్ఎస్ నాయకులు. గురువులు నిలిచిన శిష్యులు ఉన్నారు టీఆర్ఎస్ పార్టీలో. వాళ్ళ గురువు తాగి పానవులుగా పడుకున్నాడు. తాగినప్పుడు ఒక మాట, తాగినప్పుడు ఇంకో మాట. తాగి ఏం మాట్లాడో అర్థం కాదు, తాగకుండా ఏం చెప్పాడో తనకి అర్థం కాదు. అలా తనకి మాని హామీలు అన్ని చేసి మీకు డబుల్ బెడ్రూమ్ ఇస్తా, మీకు 12% రిజర్వేషన్ ఇస్తా, ఇంటింటిగా ఉద్యోగం ఇస్తా, 3 ఎకరాల భూమి ఇస్తా, నియోజకవర్గానికి 100 పడకల హాస్పిటల్ కట్టిస్తా, గిరిజన యూనివర్సిటీ ఇస్తా, తల్లిదండ్రులకు సీఎం చేస్తా, ఇవన్నీ చెప్పింది టీఆర్ఎస్ ప్రభుత్వం కాదా? నేను చెప్పిన దాంట్లో ఏ హామీ అయినా నెరవేర్చిందా అని చెప్పేసి టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని నేను వేదిక ద్వారా అడుగుతున్నా. మిత్రులారా, టీఆర్ఎస్ ప్రభుత్వం కళ్ళు కళ్ళు మాటలు చెప్పి మన బతుకులు తెలంగాణ వస్తే మన పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి.
కార్యాలయం మన పిల్లలు చేయించుకుంటామా? గొర్రెస్తుంది అంటే పీజీ డిగ్రీ ఎంబీబీఎస్ ఇంజనీరింగ్ చదువుకొని ఇలా కొడుకులు పనులు కాయన్నా మనం వాళ్ళ పిల్లలేమో రాజ్యాంగం వెళ్తారంట, మన పిల్లలేమో కొడుకులు పనులు కాసుకోవాలంట. ఇది ఎక్కడ న్యాయం అనిపిస్తుందా మీకు? మిత్రులారా, మీరందరూ గమనించాలి, ఇప్పుడు ఎలక్షన్లో ఏదో వచ్చే ఎలక్షన్ ఏదో ఉందో టీఆర్ఎస్ పార్టీ నాయకులు చెప్పే మాటలు మీరు ఎవరు నమ్మదు. ఒకవేళ మీరు నమ్మి ఓటేస్తే మళ్ళీ 5 ఏళ్ళు మన మోసపోయిన వాళ్ళం అవుతాం. ఎందుకంటే ఇంతకుముందు చెప్పిన హామీలు ఇవన్నీ ఎలక్షన్ కానీ ప్రశ్నలు కేసీఆర్ గారు చెప్పిన హామీలు నేను చెప్పింది కాదు, ఏది కూడా అమలు ఇప్పటివరకు జరగలేదని చెప్పేసి నేను తెలియజేసుకుంటా. కావున సమయం లేదంటున్నారు కాబట్టి చాలా క్లుప్తంగా చెప్తాం అనుకున్నా, అరే సమయం లేదు, సమయం దృష్టిలో పెట్టుకొని ఒక 2 నిమిషాలు ముగించుకుంటా. ఏదైతే అన్న రాజుగారు చెప్పినట్టు నేను కండ కట్టినట్టు చూసిన మహేశ్వరం నియోజకవర్గంలో ఏ కమ్యూనిటీని చూడకుండా ఏ లంబాడినా ఎస్సీయా లేకుంటే వెంటియా వెలమా కాపు ఇంకా ఏదైనా కావచ్చు ఏ వ్యక్తి అనే కులం చూడకుండా ఎవరికి ఆపద వచ్చినా ఎవరికి అవసరం వచ్చినా నేనున్నా అన్న నేనున్నా తమ్ముడు మీకు అని ధైర్యాన్ని ఇచ్చేయాల ఇవాళ మన దీప భాస్కర్ జిల్లా ఈ వేదిక ద్వారా తెలియజేసుకుంటా ఏంటంటే మీరు ఇక్కడ వచ్చిన వాళ్ళు దాదాపుగా ఒక 100 మంది పరిచిరుకుంటారు. పరోక్షంలో ఆయన ద్వారా చాలా మంది లబ్ధి పొందే వాళ్ళు ఉన్నారు ఇక్కడ. అది హాస్పిటల్ రూపంలో రావచ్చు, లేదంటే మీ పెళ్లి విషయంలో రావచ్చు, పంచాయతీ విషయంలో రావచ్చు, ఆర్థికంగా రెండబడి ఆర్థిక సాయం చేయడంలో రావచ్చు. నేనే ప్రత్యక్ష సాక్షి నేను చెబుతుంది తెలియజేసుకున్నా నా కళ్ళ ముందే చాలా మందికి చాలా విధాలుగా వివిధ కుటుంబాల్లో అందరికీ సాయం చేయడం జరిగింది మన దీపభాస్కర్. దీన్ని బట్టి ఏమనుకున్నారంటే నాయకుడు అనేవాడు మన దగ్గరికి రావాలి, మనం నాయకులు వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇప్పుడున్న రాజకీయ నాయకులు ఉంటున్నారని ఎందుకు గమనించాలి, మనం నాయకుల ఇంటికి వెళ్ళాలి. కానీ భాస్కర్ అన్న మన ఇంటికే వస్తాడు, నాయకుడు దగ్గర కూడా నాయకులు ఎన్నుకున్నామా? మన దగ్గర వచ్చే నాయకులు ఎన్నుకున్నామా? చెప్పాలండి అందరూ, ప్రజల నాయకులు ఎన్నుకోవాలి. ప్రజల దగ్గర ఎవరైతే అవసరానికి నేను ఉన్నా తమ్ముడు నేను ఉన్నా అక్క అని వస్తాడో అలాంటి వాళ్ళని ఎన్నుకోవాలని చెప్పేసి నేను తెలియజేసుకుంటూ ఈ యొక్క చిన్న అవకాశాన్ని ఇచ్చినందుకు పెద్దలకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగించుకుంటున్నాను. మాజీ ఎంపీ పాండు నాయక్ మాట్లాడారు.